viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. నేను ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ ఇచ్చాను కదా, మీకు అయినా సరే డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఛానల్ 60K దాటింది, 20K ఇస్ మై ఎయిమ్. డూ సపోర్ట్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఈ వీడియోలో నేను మనకి బంద్ అనేది ఉంది, స్కూల్స్ కాలేజెస్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు, అప్పుడు ఎలా కండక్ట్ చేస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ స్టేట్స్ లో కండక్ట్ చేస్తున్నారు, మన స్టేట్ లో ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పబోతున్నాను. సో ఏంటంటే, ఇప్పటి వరకు అయితే ముంబైలో గాని, మహారాష్ట్రలో గాని, ఒడిశాలో గాని, కర్ణాటకలోనూ గాని, తమిళనాడులో గాని ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. పర్టికులర్ గా చూస్తే స్కూల్స్ అనేవి వ్యాక్సినేషన్ స్కూల్ పిల్లలకి ఇంకా కాలేదు కాబట్టి వాళ్ళకైతే ఇంట్లో నుంచే క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. కాలేజ్ వాళ్ళకైతే కొంతమంది డిగ్రీ తర్వాత వ్యాక్సినేషన్ అయిన వాళ్ళకి కొన్ని కాలేజెస్ అయితే క్లాసెస్ అనేవి తీసుకుంటున్నారు ఆ స్టేట్లలో. సో అక్కడ కండిషన్ అనేవి మల్టిపుల్ కరోనా కేసెస్, ఒమిక్రాన్ కేసెస్ అనేవి మహారాష్ట్రలో, తమిళనాడు, ఇవన్నీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన స్టేట్ విషయానికి లైక్ మన తెలంగాణలో, ఏపీలో సిచ్యువేషన్స్ కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు మన తెలంగాణ స్టేట్ లో 80+ ఒమిక్రాన్ కేసెస్ అనేవి వచ్చాయి. వాళ్ళ కోవిడ్ కేసెస్ పక్కన పెడితే ఒమిక్రాన్ కేసెస్ 84 వచ్చాయి. ఏపీలో దీంతో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పవచ్చు. మరి మన దగ్గర లాక్డౌన్ ఎప్పుడు వస్తుంది, మన దగ్గర క్లాసెస్ ఎప్పుడు ఆన్లైన్ అవుతాయి అంటే, ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఈ థర్డ్ వేవ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాబినెట్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు, అప్పుడు డెసిషన్ అనేది వస్తుంది ఏంటంటే స్కూల్స్ కాలేజెస్ కి ఆన్లైన్ క్లాసెస్, లేకపోతే 70-80% క్లాసెస్ అయితే ఆన్లైన్ ఉండాలి, 20% ఏదైనా మ్యాండేటరీ అయితే క్లాసెస్ తీసుకోవాలి అన్న రూల్ వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది అని. సో సంక్రాంతి తర్వాత డెసిషన్ అనేది వస్తుంది. ఒకవేళ సంక్రాంతి తర్వాత కూడా కేసెస్ అనేవి ఎక్కువ లేకపోతే 1 ఫిబ్రవరి వరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి జరుగుతాయి. సో థర్డ్ వేవ్ కూడా చాలా డేంజరస్ గా ఉండబోతుంది అంటున్నారు. సో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఫస్ట్ కంట్రోల్ చేయాలంటే పిల్లలని ఆపడం, క్లాసెస్ కండక్ట్ చేయకపోవడం వల్ల కరోనా అనేది తగ్గుతుంది. ఎందుకంటే చాలా మంది గురుకుల స్కూల్స్లలో కానీ కాలేజెస్లో కానీ కరోనా అనేది, ఒమిక్రాన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి కేసెస్. సో అది కంట్రోల్ చేయాలంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మస్ట్. సో ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి సంక్రాంతి తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, అప్పుడు లేకపోయినా 1 ఫిబ్రవరి అయితే కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు కొంచెం మినిమం ఉన్నాయి కేసెస్, అందుకే మీకు ఫిజికల్గా క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.